फ्रेंड्स अदे विधा नेक्स्ट प्रॉब्लम चूदा 14th one 2 marks दी इफ ए इज ईक्वल टू काज आलफा साइन आलफा माइनस साइन आलफा काज आलफा देन शो दैट ए इंटू ए ट्रांसपोज इज ईक्वल टू ए ट्रांसपोज इंटू ए इज ईक्वल टू ई अन्नमाट ओके सो इकडे मन की इफ ए अने मैट्रिक्स इच्छा अभी मन को काज सैन इच्छा सो काज आलफा साइन आलफा माइनस साइन आलफा काज आलफा यह विधा इच्छा देन शो दट इधनी चूच्चमंटना अंत मन को ए इंटू ए ट्रांसपोज इला डैश पड़ते ट्रांसपोज अर्थम सो ए ट्रांसपोज टी अब डैशन कदा ए ट्रांसपोज इला ए पवर टी विधा पेटन इकड़ा सो ए इंटू ए ट्रांसपोज इवे इंटू चस्ता नेक्स्ट इज ईक्वल टू मरी ए ट्रांसपोज इंटू एस्ता इज ईक्वल टू ईकते ईक्वल ई अंटे इक मन को ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట లేకుంటే యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏముంటుంది 1 అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకు 2 క్రాస్ 2 లో ఉంది కాబట్టి మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 1001 గా ఉంటుందన్నమాట అర్థమైందే సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ రెండు ఇంటూ చేసినట్టయితే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినట్టయితే చూద్దాము వస్తుందో లేదో అని వాడు చూపిమన్నాడు కాబట్టి చూయించేద్దాము ఆన్సర్ గివెన్ దట్ ఏ ఇచ్చాడు కాబట్టి ఏ రాశాను ఏ ట్రాన్స్పోజ్ ఈ విధంగా అవుతుంది రోజుని కాలంగా రాస్తాం కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మళ్ళీ రోజుని కాలంగా రాస్తాం మైనస్ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ఈ విధంగా ఓకే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాము ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది రాశాను ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి చేశాను సో ఇక్కడ ఇక్కడ మనకు 2 క్రాస్ 2 కాబట్టి ఇక్కడ కూడా మనం 2 క్రాస్ 2 కాబట్టి ఇంటూ అయితే చేసేయచ్చు అన్నమాట ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు మనం చేద్దాము చూడండి సో కాజ్ ఆల్ఫా ఇంటూ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంటూ చేసుకోవాలంటే ముందుగా మనకు R1 ఇందులో మనకు C1 సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో మళ్ళీ ఫస్ట్ ఇది ఇంటూ ఫస్ట్ ఇది ప్లస్ మళ్ళీ లాస్ట్ ఇది ఉంటే లాస్ట్ ఇది విధంగా అంటే సెకండ్ ఇది ఇంటూ సెకండ్ ఇది ఎలిమెంట్ చేయాలి ఓకే సో కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ప్లస్ వెంటనే మరి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఈ విధంగా C1 అయిపోయింది కాబట్టి మరి R1 పెట్టుకొని C2 అనేది చేస్తామన్నమాట ఫస్ట్ ఇది ఇంటూ ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది ఇంటూ ఫస్ట్ కాబట్టి మనకు కాజ్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ మరి ఇది ఇంటూ ఇది సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా మరి ఇప్పుడు R1 అనేది C1 C2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు R2 కనేకి వచ్చేస్తాం R2 వచ్చేసి C1 సెలెక్ట్ చేస్తాం ముందుగా సో మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ప్లస్ మరి కాజ్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా వచ్చేసిన తర్వాత C1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ R2ని అలాగే పెట్టేసి C2కి వెళ్ళిపోతాం ఫస్ట్ ఇది ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ మరి కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట ఇక్కడ కూడా మనకు 2 క్రాస్ 2 అయితే వచ్చేస్తుంది మ్యాట్రిక్స్ అనేది చూద్దాం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు సో కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అంటే కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ అదేవిధంగా సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ వచ్చేసి మనకు ఆర్డర్లో రద్దాం సో ఇంటూలో ఉంది కాబట్టి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ప్లస్ అదేవిధంగా సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ఆర్డర్లో రాసాం ముందుగా సైన్ ముందుగా రాశాను అర్థమైంది ఇక్కడ కూడా అలాగే రద్దాం సో ఇంటూలో ఉంది కాబట్టి ఖాయంగా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా వస్తుంది ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఓకే సో ప్లస్ అదేవిధంగా కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అంటే కాజ్ స్క్వేర్ ఆల్ఫా ఈ విధంగా అయితే వచ్చింది సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అనేది క్యాన్సిల్ అవుతుంది ప్లస్ మైనస్ ఇక్కడ కూడా మనకు ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు 0 అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇకపోతే ఇది మనకు తెలిసి ఇంకా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట ఇది అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ ప్రకారంగా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈక్వల్ ప్లస్ ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు సో ఇది మనకు 1 అయితే అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇది 0 ఇది 0 ఇది 1 సో అంటే టోటల్గా ఏంటి మనకు ఇక్కడ 2 క్రాస్ 2 అది కూడా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనమాట 2 క్రాస్ 2 ఓకే అదేనా వచ్చింది మనకు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని అర్థం అంటే ఏంటి మనకు ఇది ఈజ్ ఈక్వల్ టు ఐ అని అర్థము ఇది ఈజ్ ఈక్వల్ టు ఐ అని అర్థం అనమాట కదా ఈ విధంగా మనకు ఐ అనేది వచ్చేసింది అదేవిధంగా ఇంకా మనకు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ
ఏ అనేది ఉందన్నమాట. సో ఇంకా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా అయ్యే వస్తుంది, ఎలాగంటారా? సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసాము ఇదే వచ్చింది. ఓకే, ఇంకా మరి ఈ రెండు తిప్పించేస్తామంటే ఇంకా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా మనకు ఏంటి, మనకు అంటే మ్యాట్రిక్స్ అయితే ఒకటే కదా, సేమ్ రెండు మ్యాట్రిక్స్ అనేది రెండు ఒకటే, ఇక్కడ మనకు పొజిషన్ అనేది చేంజ్ చేస్తామంతే. సో ఇంటూ చేసినా కూడా అదే వస్తుంది, మీకు ఏం పెద్దగా ఏమీ రాదనమాట. ఒకవేళ మనకు అడిషన్లోను సబ్స్ట్రాక్షన్లో అయితే తేడా వచ్చేస్తుంది, అర్థమైందా? సో ఇంటూలో ఉంది కాబట్టి మనకు ఎలా ఇంటూ ఉన్నా మనకు అదే వస్తుంది అనమాట. కాబట్టి సిమిలర్లీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా అయితే రాసేస్తాం. దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాసేస్తాం, అంతే. అదేమంది ఈ విధంగా సింపుల్గా రాయిస్తాం. నెక్స్ట్ వచ్చేసి 15th 1 2 marks డిఫైన్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. సో కాకపోతే ఇక్కడ మనకు 2 marks వచ్చింది కాబట్టి డిస్కస్ అయితే చేద్దాం. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయమంటున్నాడు, రాసేద్దాం ఆన్సర్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 2 types ఉంటాయి, తెలుసు కదా? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి. ముందుగా మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇక్కడ మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఐ గ్రేటర్ దాన్ జే అనమాట. అంటే ఏంటి, మనకు ఐ వాల్యూ పెద్దగా ఉండాలి జే కంటే, ఐ గ్రేటర్ దాన్ జే అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్గా మనకు 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో 3x3 మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది ఆల్రెడీ. సో A11, A12, A13, A21, A22, A23, నెక్స్ట్ వచ్చి A31, A32, A33 అనమాట. ఈ విధంగా అయితే ఉంది. సో ఐ కంటే జేనే తక్కువ ఉండాలి, సో ఐయే పెద్దగా ఉండాలి. అంటే మనకు A21, A31, A32 అయితే ఉందన్నమాట. ఈ విధంగా అంటే ఏంటి, మనకు ఐ అంటే ఇక్కడ మనకు రోజు, జే అంటే కాలమ్స్ అనమాట. అంటే మనకు 2, ఓకే, ఐ గ్రేటర్ దాన్ జే అంటే ఐ అంటే 2, ఓకే, సో గ్రేటర్ దాన్ జే అంటే 1 అనమాట. అంటే ఏంటి, మనకు 1 కంటే 2నే పెద్దది కదా, ఇది సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇది సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇది సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా సో ఈ 3 అనేది ఎలాగ ఉండాలంటే 0గా ఉండాలన్నమాట. కాబట్టి 0గా ఉన్నట్టయితే అలాంటి మ్యాట్రిక్స్ మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే అంటామన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2-4 5, 0-3-2, 0-0-1 అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ 3 అనేది మనకు 0 అయితే అయిపోయింది అనమాట. ఓకే, 0 అయిపోయింది కాబట్టి ఇది మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అదేవిధంగా -3-1-0-4 ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఇది అనమాట, 2x2 మ్యాట్రిక్స్ అయితే ఇంత అయితే వస్తుంది. సో A21 అనేది ఏమైపోలే, 0 అయిపోలేదు, 0 అయిపోయింది కాబట్టి ఇది మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడదాం. ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ AIJ=0 ఫర్ ఆల్ ఐ లెస్ దాన్ జే అనమాట. అంటే ఇప్పుడు మనకు జే వాల్యూవే పెద్దగా ఉండాలి ఇక్కడ, ఎలా ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ ఉంటే అది పెద్దగా ఉండాలని వాల్యూ అని అర్థం అనమాట. ఇక్కడ ఐ, ఇక్కడ ఐ దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి ఐ వాల్యూ పెద్దగా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ అది తెలిసిండేది కదా, ఇది ఇది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఐ లెస్ దాన్ జే అనమాట. ఇక్కడ మనకు అంటే ఏ విధంగా ఉంటుంది, జేనే పెద్దగా ఉండాలి. అంటే ఇది ఒకటి, సో ఇది ఒకటి, ఇది ఒకటి, ఈ 3 అయితే వస్తాయన్నమాట. ఈ 3 అనేది ఏమైపోవాలి, 0 అయిపోవాలి. సో 0 అయిపోయినట్టయితే అది మనకు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట. చూడండి A00 010 201, ఇదంతా సంబంధం లేదు మనకు. ఇది ఈ విధంగా ఇక్కడ మనకు 0 అయిపోయినాయి కాబట్టి ఇది మనకు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇంకా మిగతా అన్నీ ఉంటాయన్నమాట వాల్యూస్ అనేది, అర్థమైంది ఈ విధంగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకు ఇది 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు A12 అనేది 0 అయితే అయిపోవాలి, 1-0-2-3, ఈ విధంగా 0 అయితే అయిపోయింది కాబట్టి ఇది మనకు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది ఈ విధంగా మనకు 2 types అయితే ఉంటాయి, డిస్కస్ అయితే చేసాం కదా. సో ఈ విధంగా అనమాట, అర్థమైంది, 0 అయితే అయిపోవాలన్నమాట అది ఇక్కడ ఫర్ ఆల్ కండిషన్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది. నెక్స్ట్ చూద్దాం.